నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జ, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర హాస్పిటల్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే థైరాయిడ్ గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. థైరాయిడ్ అనేది రెండు రకాలండి, హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్. ఇండియాలో 90% మందికి ఉండేది హైపోథైరాయిడ్, వరల్డ్ వైడ్గా అయితే హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ రెండు రకాలు ఉంటుంది, ఒకటి హాస్మోటస్ థైరాయిడైటిస్, ఒకటి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడ్, ఒకటి రెండు రకాలు ఉంటుంది. ఇండియాలో అయితే మాత్రం మ్యాక్సిమమ్ 95% అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే థైరాయిడే ఉంటుంది. వరల్డ్ వైడ్ అయితే మాత్రం హాస్మోటస్ థైరాయిడైటిస్ అంటాం, అది వస్తుంది. అయోడిన్ డెఫిషియన్సీ థైరాయిడ్ ఎందువల్ల వస్తుందంటే, మన పూర్వీకులు అయోడిన్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల, మన పేరెంట్స్ ప్రెగ్నెన్సీ టైంలో అయోడిన్ ఇంటేక్ సరిగా లేకపోవడం వల్ల, వీటి వల్ల మెయిన్గా అయోడిన్ డెఫిషియన్సీ థైరాయిడ్ వస్తుంది. హాస్మోటస్ థైరాయిడైటిస్ అంటే అది దానివల్ల రాదు. హాస్మోటస్ థైరాయిడైటిస్ దేనివల్ల వస్తుంది అంటే, బటర్ఫ్లై షేప్డ్ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదండి, మన ఓన్ బాడీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటుంది, మన ఓన్ ఆటో ఇమ్యూన్ సెల్స్ మన థైరాయిడ్ గ్లాండ్ మీద అటాక్ చేసి థైరాయిడ్ అన్నది ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, దానివల్ల వచ్చేదాన్ని హాస్మోటస్ థైరాయిడైటిస్ అంటాం. దీన్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే, యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ అనే టెస్ట్ ఒకటి చేస్తే దాన్ని బట్టి ఇది హాస్మోటస్ థైరాయిడైటిసా లేదా అయోడిన్ డెఫిషియన్సీ థైరాయిడైటిసా అన్నది డిఫరెన్షియేట్ చేస్తాం. బట్ ట్రీట్మెంట్ కానీ సిమ్టమ్స్ కానీ సేమ్ కాబట్టి మనం అది అంత ఎక్కువగా మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయం, ఎందుకంటే హాస్మోటస్ థైరాయిడైటిస్ కొంచెం వాపు ఉంటుంది. సో అలాంటిది ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అప్పుడు మనం ఈ టెస్టులు చేసుకుని అది ఏ థైరాయిడ్ అన్నది డయాగ్నోస్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ థైరాయిడ్లో ఏమవుతుంది అంటే T3 T4 అనేది తగ్గిపోతుంది, అందుకే దాన్ని హైపోథైరాయిడ్ అంటాం. కానీ TSH అనేది పెరుగుతుంది. మనం చాలామంది భ్రమపడతాం, TSH పెరిగిందంటే హైపర్ థైరాయిడ్ అంటాం, కాదు హైపోథైరాయిడ్. దానికి రీజన్ ఏంటో మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటున్నాను. లైక్ T3 T4 అనేది మన థైరాయిడ్ గ్లాండ్ అనేది T3 T4 ప్రొడ్యూస్ చేయదు. దానివల్ల ఏమవుతుంది, మన బాడీకి T3 T4 ఫస్ట్ ఉంటుంది ప్రొడ్యూస్ చేసేది థైరాయిడ్, అది ప్రొడ్యూస్ చేయకపోతే కింద థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అనేది అది ప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి ఇది ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది, దానివల్ల TSH పెరుగుతుంది. సో మనం TSH పెరిగింది కదా ఇది హైపర్ థైరాయిడ్ అని అనుకోవద్దు. సో దీన్నే నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అని అంటాం. మెయిన్గా థైరాయిడ్లో ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ సిమ్టమ్ వెయిట్ బాగా పెరుగుతారు, సెకండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ హెయిర్ లాస్ ఉంటుంది, తర్వాత ఏంటంటే హార్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటే గొంతు కొంచెం బంగురు బారినట్టు ఉంటుంది, అది కూడా థైరాయిడ్ సిమ్టమ్. దాంతోపాటు యాంకిల్ ఎడిమా అంటే పాదాల దగ్గర వాపు రావడం, ఇంకా కొంచెం టైర్డ్నెస్ బాగా టైర్డ్గా ఉండడం, నిద్ర ఎక్కువ పోవడం, డిప్రెషన్ ఎక్కువ రావడం, కాన్స్టిపేషన్, మోషన్ అన్నది సరిగా అంటే కొంచెం గట్టిగా పోవడం, ఇంకా చలికి తట్టుకోలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ హైపోథైరాయిడ్లో ఉంటాయి, మామూలుగా క్యాజువల్గా అందరికీ ఉండే సిమ్టమ్స్. దీంతోపాటు ప్రెగ్నెన్సీలో ఒక డేంజరస్ సిమ్టమ్ ఒకటి ఉంది, అంటే మనం థైరాయిడ్ అన్నది మనం కంట్రోల్ చేసుకోకపోతే ప్రెగ్నెన్సీలో ఒక డేంజరస్ సిమ్టమ్ ఏంటంటే క్రెటినిజం అనే సిమ్టమ్ సైన్ ఉంటుంది. ఏంటవుతుంది దానిలో అంటే, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ గ్రోత్ కానీ సరిగా ఉండదు, ఇంకా బోన్ డెవలప్మెంట్ కూడా, బోన్స్ అనేవి సరిగా డెవలప్ అంటే వంకగా పుట్టడం కానీ అలాంటివి ప్రెగ్నెన్సీలో ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు అబార్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ప్రెగ్నెన్సీలో. దీంతోపాటు యంగ్ అడల్ట్స్లో కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ మగవాళ్ళు డిలేడ్ గ్రోత్, హైట్ సరిగా పెరగకపోవడం కానీ, లేదా ఆడవాళ్ళు ప్యూబర్టీ అంటే తొందరగా మెచ్యూర్ అవ్వకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కానీ మనం థైరాయిడ్ మనం కంట్రోల్లో పెట్టుకోకపోతే మిక్సెడిమా అని ఒక వెరీ లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్ అంటాం దాన్ని, అంటే అది చాలా డేంజర్, కోమాలోకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. అండ్ ఆల్సో మనం ఇర్రివర్సిబుల్, మనం ఏమి చేయలేము ఒకసారి కోమాలోకి వెళ్ళిపోతే, అది చాలా డేంజరస్. సో అందుకే మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఎందుకు అంటే థైరాయిడ్ అనేది ఈ మధ్య ఎక్కడైనా ఎవరైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అండ్ వాల్యూస్ ఏంటంటే 0.35 నుంచి 0.5 మధ్యలో ఉండాలి థైరాయిడ్ వాల్యూస్, TSH వాల్యూస్.
సో మనం ఇవి ఈ వాల్యూస్ మనం రావాలి అంటే మనం ఏం చేయాలంటే కరెక్ట్ డోస్ ఇవ్వాలి. ఎక్కువ డోస్ ఇచ్చామనుకోండి హైపో కాస్త హైపర్ అయిపోతుంది, తక్కువ డోస్ ఇచ్చామనుకోండి హైపర్ కాస్త హైపో అయిపోతుంది. సో జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ఆల్సో మనకి హైపోథైరాయిడిజంలో మనం ఎప్పుడైనా సరే ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది, మధ్యలో ఆపేయడానికి అవ్వదు లైఫ్ లాంగ్. లైక్ ఇప్పుడు ఇది మన లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే బాడీ వెయిట్ పెరగడం కానీ లేదా హెయిర్ లాస్ అవ్వడం కానీ బోన్స్ లైక్ బోన్ పెయిన్, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, డిప్రెషన్కి వెళ్ళడం, మోషన్ సరిగా అవ్వకపోవడం, బాడీ కంప్లీట్ బాడీ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో హైపోథైరాయిడిజంలో మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి, మధ్యలో ఆపేయాలి ఇలాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను చాలామంది లైక్ హాస్పిటల్స్ నుంచి ఆయుర్వేదం నుంచి చెప్తూ ఉంటారు ఏంటంటే మా ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక సంవత్సరం వాడి ఆపేసేయచ్చు అని చెప్పి వాళ్ళు ఒక మిస్కాన్సెప్షన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలా నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చి అబోర్షన్స్ అవ్వడం అని కానీ లేదా లైఫ్ థ్రెటనింగ్ మిక్స్డ్ అంటే కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్స్ చాలామందిని నేను చూశాను. నేను అది కంప్లీట్ భ్రమ, అలా జరగనే జరగదు హైపోథైరాయిడిజంలో. ఎందుకు అంటే ఇది ఆటో ఇమ్యూన్, మన థైరాయిడ్ గ్లాండ్ అన్నది థైరాయిడ్ ప్రొడ్యూస్ చేయడం ఆపేసింది. దానికి మనం అయోడిన్ అనే టాబ్లెట్ మనం ఓరల్గా తీసుకుంటున్నాం అంతే. దాన్ని బట్టి మనం ఇది తీసుకోకపోతే మనకి అది అయోడిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో మనం ఇప్పుడు ఒక ఆయుర్వేదం కానీ ఏదన్నా అనుకోవచ్చు, బయట పసర మందులు అని చెప్పి ఏవో అంటారు, ఏదన్నా కూడా మన థైరాయిడ్ని పనిచేసేటట్టు అయితే ఏది చేయలేదు. అది మన గ్రంథి, అది ఒక హార్మోన్, అది పనిచేయట్లేదు అంటే మనం బయట నుంచి తీసుకోవాలి. ఇది లైఫ్ లాంగ్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇది ఒక సప్లిమెంట్ లాగా, ఒక అయోడిన్ సప్లిమెంట్, ఒక కాల్షియం సప్లిమెంట్. ఇవి తీసుకుంటే మనకు గెముకలు ఎలా గట్టిపడుతుందో అయోడిన్ తీసుకుంటే ఓవరాల్గా మన బాడీ అంతా టాప్ టు బాటమ్, హెయిర్ నుంచి గొంతు నుంచి ఎముకల నుంచి ప్రతిదీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం ఇది తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉంటే మనకి ప్రెగ్నెన్సీ కలుగుతుందా, నాకు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ నాకు థైరాయిడ్ వచ్చింది, ఆ అమ్మాయిని అంటే లైక్ మేల్ ఆ అమ్మాయికి నా నేను చేసుకునే వైఫ్కి థైరాయిడ్ ఉంది, సో మాకు పిల్లలు కలగరేమో అని చెప్పి మాకు భయం వేస్తుంది, సో నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటారు. అటువంటి మిస్కాన్సెప్షన్ అస్సలు వద్దు. బయట ఎలా ప్రెగ్నెన్సీ అవుతుందో కంట్రోల్లో పెట్టుకుంటే థైరాయిడ్లో కూడా సేమ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. ఎటువంటి అసలు 0% కూడా బయట వాళ్ళకి, థైరాయిడ్ లేని వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు థైరాయిడ్ ఉంది కదా అని చెప్పి పెళ్లి చేసుకోకపోవడం ఇలాంటివన్నీ చాలా లైక్ ఇలాంటి డెసిషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హైపర్ థైరాయిడ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. హైపర్ థైరాయిడిజం అన్నది ఇండియాలో అంత కామన్ కాదు, కానీ వరల్డ్ వైడ్ ఇట్స్ వెరీ కామన్. ఇండియాలో గ్రేవ్స్ డిసీజ్ వల్ల మోస్ట్ కామన్ అన్నది హైపర్ థైరాయిడిజం. దీనిలో ఏమవుతుంది అంటే టీఎస్హెచ్ లెవెల్స్ తగ్గుతాయి, T3 T4 లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. దాన్నే మనం హైపర్ థైరాయిడిజం అంటాం. మీకు ఇందాక చెప్పాను కదా నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. సో ఇన్ ద సేమ్ వే హైపర్ థైరాయిడిజంలో T3 T4 పెరుగుతుంది, టీఎస్హెచ్ తగ్గుతుంది. దీనిలో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ అంటే ఎక్కువగా ఉండే సిమ్టమ్స్ ఏంటంటే, వేరాజ్ హైపోథైరాయిడిజంలో లావుగా ఉంటారు, దానికి రివర్స్ ఇది. దీనిలో ఏంటంటే చాలా సన్నగా ఉంటారు, ఆకలి బాగానే ఉంటుంది కానీ మనిషి అయితే చాలా సన్నగా ఉంటారు, అది ఫస్ట్ సిమ్టమ్. హెయిర్ లాస్ దీనిలో కూడా ఉంటుంది, దానిలో హైపోథైరాయిడిజంలో ఎలా ఉంటుందో దీనిలో కూడా హెయిర్ లాస్ ఉంటుంది. దీంతోపాటు హైపర్ థైరాయిడిజంలో మోస్ట్ కామన్ ఏంటంటే ఐ కాంప్లికేషన్స్, అంటే ఐసైట్ ఉంటుంది ఖచ్చితంగా, బాగా ఐసైట్ ఉండడం కానీ, ఎగ్జోప్థాల్మస్ కానీ, ఆప్థాల్మోప్లీజియా అని అంటారు, అంటే కంటి ఇది ఉంటుంది కదా కొంచెం ముందుకున్నట్టు ఉంటుంది అన్నమాట, కళ్ళు ఇలా బయటకు ఉన్నట్టు అలా కనబడుతుంది అన్నమాట. దీంతోపాటు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ యాంగ్జైటీ, హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది, అంటే బాగా చెమట పట్టడం, వేడికి తట్టుకోలేరు హైపర్ థైరాయిడిజంలో. ఇంకా వీటన్నిటితో పాటు కొంచెం గుండె దడ పాల్పిటేషన్స్ అంటాం కదా, చాలామందికి పొద్దున్న లేచిన వెంటనే కొంచెం గుండె దడగా ఉంది అంటాం, దానికి కూడా మేము ప్రొపనలాల్ అని చెప్పి ఇలాంటి ట్రీట్మెంట్ పెడుతూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ పెడితే సరిపోతుంది. కానీ హైపర్ థైరాయిడిజం అంత డేంజర్ కాదు, బట్ కొన్ని కొన్ని సార్లు ఇది కూడా డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది కంట్రోల్లో పెట్టుకోకపోతే.
మనం మీరు ఇందాక అన్నారు కదా హైపోథైరాయిడిజంలో ఒక క్వశ్చన్ వచ్చింది నాకు ఏంటంటే లైఫ్ లాంగ్ మనం ట్రీట్మెంట్ వాడాలా అంటే హైపోథైరాయిడిజంలో మనం లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలి కానీ హైపర్థైరాయిడిజంలో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం లేదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే హైపర్ థైరాయిడ్ కూడా వాళ్ళ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు, అవసరం లేదు యాక్చువల్గా. అయితే మనం దీన్ని డోస్ ఒక కార్బిమజోల్ డోస్ ఉంటుంది కదా ఆ 20-40 mg స్టార్ట్ చేసుకొని అలా తగ్గిస్తూ వచ్చి ఒక 12-18 months వాడేసి కంప్లీట్ క్లోజ్ చేయొచ్చు. యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అనే టెస్ట్ చేసి యాంటీ టీపీఓ యాంటీబాడీస్ నార్మల్ ఉంటే 50% రీకవర్ అయిపోతుంది, 50% 100% కంప్లీట్ లైఫ్ లాంగ్ తగ్గిపోతుంది అన్నమాట. సో మనం దీనికి హైపర్ థైరాయిడిజంలో అయితే ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు కానీ ఇండియాలో చాలామంది హైపర్ థైరాయిడిజంకి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ తీసుకుంటారు. ఎందుకంటే హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజంకి వీళ్ళకి సరిగా తేడా తెలియక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల 12-18 months ట్రీట్మెంట్ తీసుకుని ఆపేయాల్సిన ట్రీట్మెంట్ని వాళ్ళు లైఫ్ లాంగ్ తీసుకుంటూ ఉంటారు. అది కాస్త హైపోథైరాయిడిజం కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఏం చేస్తాడు థైరాయిడ్ రిపోర్ట్స్ చూస్తాడు. రిపోర్ట్స్ చూసి అమ్మ మీరు మీకు హైపోథైరాయిడిజం ఉంది అంటే తక్కువ థైరాయిడ్ ఉంది, మళ్ళీ దీనికి మీరు ట్రీట్మెంట్ వాడాలని ఇస్తారు. అది కాదు అక్కడ ప్రాబ్లం. ఇక్కడ ఏంటి అంటే డోస్ వాళ్ళు హెవీగా వాడడం వల్ల హైపర్ కాస్త అంటే ఎక్కువ థైరాయిడ్ కాస్త తక్కువ థైరాయిడ్ అయింది అంటే తక్కువ థైరాయిడ్ అయిందని మళ్ళీ తక్కువ థైరాయిడ్కి ట్రీట్మెంట్ ఇవ్వద్దు. మనం అదే ఒక 3 నెలలు 6 నెలలు ఆపేస్తే నార్మల్ రేంజ్లోకి వచ్చేస్తుంది.